పవన్ కళ్యాణ్, ప్యాకేజ్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారిపై, రాజశేఖర్ రెడ్డి గారిపై చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ని అర్ధరాత్రులు కూర్చొని బట్టి బట్టి ఈరోజు బాగానే నీ కథని రక్తి కట్టించావు. కానీ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు ఈరోజు ప్రజా సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోరాడుతూ ఉన్నారు, ఎవరు డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరన్నా నిద్ర లేపినప్పుడు నిద్ర లేచి డబ్బులు తీసుకొని వచ్చి ఎవడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అది ఒకటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు రాజశేఖర్ రెడ్డి గారు అవినీతి పరుడు అంటారు. నీకు మాట్లాడేటప్పుడు స్క్రిప్ట్ చూసినా అది మాట్లాడాలా వద్దా అని ఆలోచించి మాట్లాడటం నేర్చుకో. రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఆ స్థాయి కానీ ఆ అర్హత కానీ నీలాంటి ప్యాకేజీలకు అమ్ముడు పోయేవాడికి లేదని గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని అవ్వాలనుకుంటున్నాడు, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్ప. ఎవడు చెప్పాడయ్యా నీకు 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే ముఖ్యమంత్రి పదవుద్దన్న మగాడు మా నాయకుడు? ఈ రోజుకి మేము గర్వంగా చెప్పుకుంటాం, కాలర్ పైకి ఎగరేసి మరి జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు అని చెప్పుకునే దమ్ము మాకుంది. నీ కార్యకర్తలు ఏమన్నా నువ్వు నాయకుడు అని చెప్పుకోమని ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే ముఖ్యమంత్రి పదవుద్దన్న మగాడు మా నాయకుడు. విలువలు విశ్వసనీయత ఏదన్నా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడుకి చెంచాలాగా నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావుదంటే ఈరోజు ఒక మనిషిలాగా కూడా నువ్వు ప్రవర్తించట్లేదు. నువ్వు సినిమా హీరో అయితే కాగలిగావు కానీ నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు లీడర్ మాత్రం కాలేవని గుర్తుపెట్టుకో. ప్రజా సమస్యలపై పోరాడాలంటే ఒక సంకల్పం ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే ఒక చిత్తశుద్ధి ఉండాలి. 4 నెలలకు 5 నెలలకు చంద్రబాబు నాయుడు ఏదన్నా టాపిక్ డైవర్ట్ చేస్తానికి నిన్ను నిద్రలేపినప్పుడు డబ్బులు తీసుకొని వచ్చి స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోతే జీవితంలో నువ్వు మనిషిగా కూడా ఎదగలేవని చెప్తా ఉన్నా. ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు గతం తెలుసుకొని మాట్లాడు. ఎవరేంటి, ఎవరు ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చారు, ఎవరు ప్రజా సమస్యలపై పోరాడారు, ఎవరు క్యారెక్టర్ ఏందో నువ్వు తెలుసుకొని మాట్లాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు సపోర్ట్ చేయలేదు. ఎవడడిగాడయ్యా నీ బోడీ సపోర్ట్? నీ అవసరం చంద్రబాబు నాయుడుకి ఉండిద్దేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదని గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడికి వేసే భిక్షకి ఆశపడి, చంద్రబాబు నాయుడు వేసే బిస్కెట్లకు ఆశపడి మా పార్టీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే బొమ్మలాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది మా మగతనం. నీలాంటాడు డబ్బులు ఇచ్చి మా పార్టీకి ప్రచారం చేస్తానంటే రమ్మనే వాడు కాదు మా నాయకుడు. మా నాయకుడు క్రౌడ్ పుల్లర్, మా నాయకుడు మగాడు, మా నాయకుడికి విలువలు ఉంటాయి, మా నాయకుడు విశ్వసనీయత ఉంది, మా నాయకుడు కార్యకర్తలకి దేవుడు. మా నాయకుడు డబ్బుల కోసం, ప్యాకేజీల కోసం తక్కుట్టి పడేవాడు కాదు మా నాయకుడు. పదవుల కోసం ఆశపడేవాడు అంతకంటే కాదు మా నాయకుడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి మేము గర్వపడతాం. చంద్రబాబు నాయుడు మా నాయకుడు అని చెప్పుకోవడానికి ఏ కార్యకర్త అన్నా గర్వపడతాడేమో చెప్పమంటా ఉన్నాం. నీలాగా ప్యాకేజీలకి కక్కుర్తిపడి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు నువ్వు. నువ్వు ప్లాకార్డులో జోకర్ లాగా చంద్రబాబు నాయుడికి ఉపయోగపడతావేమో కానీ మాకు నీ అవసరం రాదు. మేము, మాకు ప్రజాబలం ఉంది, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. 2019లో వచ్చిన ఎన్నికలు, 18లో వచ్చిన ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు రాసి పెట్టుకో, నీకు చేతనైతే ఆపుకో. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.